Life is about exploring the moments that matter. Moments that no one can take away from you. That will stay with you forever. Maybe it's time to leave. Discover what you always wanted to achieve. Find the places you always dreamt of, but only vaguely imagined experiencing. అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అన్నమాట శ్రీశైలం ట్రిప్. సో చాలా అన్ఎక్స్పెక్టెడ్, అనుకోకుండా అసలు వెళ్ళానమాట. నిజంగా చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో అన్నీ అనుకొని అన్నీ ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వెళ్ళేది వేరు, అప్పటికప్పుడు అనుకొని అలా వెళ్ళడం అనేది చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అసలు ఎలా జరిగినాయి ఏంటో ఎండ్ వరకు అయితే చూడండి. సో శ్రీశైలం ఘాట్ రోడ్ అయితే ఇది మొత్తం వ్యూ అనమాట. సో హాఫ్ అన్ అవర్ ఉంటుంది, 50 కిలోమీటర్స్. దానిపైన వ్యూ అనమాట. సో లోపలికి అయితే వచ్చేసాం అనమాట శ్రీశైలానికి. సో మనకి స్టార్టింగ్ మనకి సాక్షి గణపతి దేవాలయం ఫస్ట్ ఇక్కడ దేవుడిని చూసి, ఓకే ఫస్ట్ అయితే దేవుడిని ఇక్కడ గణపతి దేవుడిని దండం పెట్టుకొని తర్వాత శివాలయానికి అయితే వెళ్ళాలి. సో నైట్ అయిపోయింది కాబట్టి డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. సో బయట నుంచే దండం పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే పార్క్ చేసి ఇక్కడ మొత్తం అప్పటికే 11 అయిపోయింది. అసలు ఫుల్ అనమాట, రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. సాటర్డే సండే 10th వెళ్ళాను అనమాట. బట్ అనుకోకుండా అయితే ఒక కమ్యూనిటీలో ఒక పోస్ట్ అయితే చేశాను. బట్ సీను అన్నకి సాయి అన్నకి చాలా చాలా థ్యాంక్స్, చాలా హెల్ప్ అయింది, చాలా రూమ్ అయితే దొరికింది అనమాట వెంటనే. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇదే అనమాట నేనున్న రూము. సో హ్యాపీగా పీస్ఫుల్గా ఒక నైట్ అయితే నిద్రపోయాను. సో నెక్స్ట్ అయితే మార్నింగ్ 3:00కి రెడీ అయ్యాను. సో 3:00కి రెడీ అయ్యి అలా బయటకు వచ్చాను. సో ఇదే అనమాట, వర్షం పడిపోతుంది. సో దర్శించుకునే టైంకి కొంచెం వర్షం అయితే తగ్గింది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు అయితే ఫుల్ 2 డేస్ వర్షం. సో బయట ఇది సో ఎర్లీ మార్నింగ్ 4:00 అనుకుంటా. సో 4:00కి దర్శనానికి అయితే వెళ్ళాను. సో ఒక్క షాపే ఓపెన్ అయి ఉంది. సో మిగతా ఇదంతా షాపింగ్ ఏరియా. సో చాలామందికి ఐడియా ఉంటుంది కదా. సో టెంపుల్కి అయితే వచ్చేసాను. సో లోపల అనమాట. సో ఇటు నుంచి వెళ్ళాలి లెఫ్ట్. సో అయిపోయింది దర్శనం. లడ్డు కూడా తీసుకున్నాం. దర్శనం అయిపోయింది, లడ్డు తీసుకున్నాము లడ్లు. సో చాలా ఈజీగా అయిపోయింది దర్శనం మాత్రం. సో దర్శనం అయిపోయింది. రోప్వేకి వెళ్తున్నా. సో చూద్దాం ఎట్లా ఉందో. సో ఒకసారి అడ్వైస్ చూపిస్తాను, ఒకసారి చూడండి. మా ఫుల్ క్లైమేట్ అసలు మామూలుగా లేదు. సో ఈ రోప్వేలో ఏంటంటే ఇక్కడ మెట్ల నుంచి మనం వెళ్ళొచ్చు, అలానే ఇక్కడ రోప్వే కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రోప్వే ఇది వచ్చేసి మీకు రోప్వే ఏరియా. సో ఇక్కడ వచ్చేసి టికెట్స్ అడల్ట్స్కి అయితే మనకి 60 రూపీస్. అండ్ ఇక్కడ వచ్చేసి అంకమతల్లి టెంపుల్కి వెళ్ళాలి అంటే బోట్ ఉంటుంది. సో 2 డేస్ నుంచి ఆపేశారంట, ఎందుకంటే గేట్స్ ఎత్తారు కాబట్టి, ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి. సో అక్కడికి వెళ్ళడానికి టైమింగ్ కూడా లేదు, అది 5:36 కల్లా అక్కడ ఉండాలన్నమాట బోట్ దగ్గర. సో రోప్వేకి అయితే వచ్చేసాము. సో ఇదే అనమాట ద బ్యూటిఫుల్ రోప్వే ఇన్ శ్రీశైలం. సో నేనైతే అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు, అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నీ అనుకోకుండా అయితే టైమింగ్స్ ప్రకారం జరిగిపోయినాయి ప్రతి ఒక్కటి. సో అనుకోని అన్నీ వెళ్తే ఒకలా ఉంటుంది, అనుకోకుండా వెళ్ళి టైం ప్రకారం జరిగితే అది ఇంకొక వేరే లెవెల్లో ఉంటుంది. సో అదైతే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. నాకు ప్రతి ఒక్కటి టైంకి జరిగిపోయింది అనమాట. సో లోపలికి అయితే వచ్చేసాం, కూర్చున్నాం అనమాట. సో ఇదంతా అసలు క్లైమేట్ అసలు మామూలుగా లేదు, రేంజ్లో ఉంది. అసలు వర్షాకాలంలో డ్యామ్ గేట్స్ మొత్తం ఓపెన్ అయినాయి. సో సూపర్ ఉంది.
సో ఇంకా రోప్వేలు అలా కూర్చొని ఇక్కడ నుంచి వ్యూ చూస్తూ ఉంటుంటే ఉంటుంది. అసలు అది కాక ఎండ లేదు, అటు వర్షంలో వెళ్ళా కాబట్టి ఆ క్లైమేట్ అబ్బబ్బబ్బా నిజంగా అసలు మామూలుగా లేదు క్లైమేట్. సో ఇట్స్ అ సూపర్ ఎక్స్పీరియన్స్. నేనైతే రోప్వేలో నుంచి బయటకు వచ్చాను ఆ థ్రిల్లింగ్కి. సో అంత బాగుంటుంది అనమాట అసలు ట్రావెలింగ్, అబ్బబ్బబ్బా ఎవరైనా ఎంజాయ్ చేస్తారు, నేనైతే ఇంకా బీభత్సంగా ఎంజాయ్ చేశాను. నాది అయితే చూడండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుంటూర్ నందిని వ్లాగ్స్. సో సూపర్ మామూలుగా లేదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేయండి. ఈ రోప్ వే ఇక్కడ నుంచి మీకు ఇట్లా కనిపిస్తుంది, అదే బోట్ ఎక్కిన తర్వాత అయితే అసలు బ్యూటిఫుల్ వ్యూ అసలు రోప్ వే అయితే. సో నేను బోట్లో ఉండి ఇక్కడ నుంచి రోప్ వే చూపిస్తున్నాను మీకు. సో అక్కడ అసలు ఎంత బాగుందో తెలుసా క్లైమేట్, అసలు మామూలే లేదు క్లైమేట్, అసలు రేంజ్లో ఉంది. సో రోప్ వేలో ఉన్నా లోపల బా, ఇక్కడ నా ఫోన్ పడిపోతే ఇంకేం తీ తెచ్చుకోలేవు. సో ఓకే, నాలా అయితే బయటికి మాత్రం రామాకండి, నా నేనేదో థ్రిల్ కోసం అలా వచ్చాను అనమాట జస్ట్ ఫ్యూ సెకండ్స్. సో మనమైతే రీచ్ అయిపోయాము. సో రోప్ వే అయితే 6 అయితే అయిపోతుంది. సేమ్ అదే టికెట్ యూస్ చేసుకోవచ్చు, రిటర్న్ టికెట్ కూడా. సో రాను పోను అంటారు కదా, సో అప్ అండ్ డౌన్. సో నెక్స్ట్ మనం బోటింగ్ అయితే క్లోజ్ చేశారని ఉంది. సో నేను వెళ్ళినప్పుడేమో యాక్చువల్గా అన్ని గేట్స్ ఓపెన్ చేశారు శ్రీశైలంది. సో నెక్స్ట్ అయితే ప్రైవేట్ బోట్స్ అయితే ఉన్నాయి. సో ఎక్స్ట్రా అంటే 80 రూపీస్ అనమాట కాస్ట్. సో అదైతే ఎక్కాను. సో నా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అసలు సూపర్ ఎక్స్పీరియన్స్, అసలు మామూలుగా ఎక్స్పీరియన్స్ చేయలేదు, అదేదో టైటానిక్లా ఎక్స్పీరియన్స్ చేసిన. సో వ్యూ మాత్రం అసలు అదిరిపోయింది. అసలు నేను వెళ్ళిన టైమింగ్ కానీ ఆ రెయిన్ అసలు ఎండే లేదనమాట, చాలా చల్లగా క్లైమేట్లో. సో చాలామంది ఎండలో చూసుంటారు బట్ నేను మాత్రం ఆ క్లైమేట్ వేరు. సో మనం వెళ్తే ఏదో ఒకటి వింత జరుగుతుంది అలానే ఆ వింతలోనే వెళ్ళానమాట. వర్షం బాగా వర్షం అనమాట 2 డేస్, 10th అండ్ 11th. సో 10th బాగా ఎక్కువ ఉంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మన వింత వింత ఆటలు వింత వింత ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇట్స్ అవర్ లైఫ్ టైమ్ మెమరీ నాకైతే. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. సో సూపర్గా ఎంజాయ్ చేశాను. సో మీకు చూపించాను కదా రోప్వే ఇప్పుడు కనిపిస్తుందా మీకు, రోప్స్ పై నుంచి కిందకి పైకి వెళ్తున్నాయి కదా. సో ఎగ్జాక్ట్ మీకు కనిపించకపోయినా సో అక్కడ నుంచి వ్యూ అనమాట. ఇట్స్ సూపర్ ఎక్స్పీరియన్స్. ఓకే, బోట్ షికార్ అయితే అయిపోయింది. ఇంకా బాగా ఆకలేసింది అనమాట, ఇంకా పైకి వెళ్ళిపోయి అలా హాట్ పొంగల్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో చాలా అంటే చాలా చాలా బాగుంది. సో ఇంకైతే నా ఫేవరెట్ అయిపోయింది. ఈసారి శ్రీశైలం వెళ్ళినా కానీ ఇక్కడే టేస్ట్ చేయాలనిపించింది. సో అంత బాగుంది అనమాట టేస్ట్. అలానే ఇంకా ఒక సింగిల్ పూరి అయితే ఆర్డర్ ఇచ్చాను. అలా అలా పెట్టి పెడితే పొంగలైతే అసలు మామూలుగా లేదు. సో టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మీరు కూడా ఒకసారి అయితే టేస్ట్ అయితే చేయండి. నెక్స్ట్ నా ఫేవరెట్ బూస్ట్ అనమాట, అలా బూస్టప్ కోసం. సో ఇది వచ్చేసి మీకు హోటల్ ఐలపురం. సో నేను తిన్న హోటల్. సో నేను ఉన్నది రూమ్ వచ్చేసి మీకు ఇట్లా ఉంటుంది అనమాట. సో నైట్ వర్షం అంతా చూపించాను కదా, సో ఎర్లీ మార్నింగ్ అయితే ఇట్లా ఉంటుంది. సో సూపర్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా శ్రీశైలానికి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. సో ఎర్లీ మార్నింగ్ అయితే ఇట్లా వచ్చేసింది. సో సమ్ ఫోటోషూట్స్ అనమాట. సో కాసేపు ఆగి శివుడితో అట్లా అలా 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 దిగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాలధార పంచదార, అది వచ్చేసి సాక్షి గణపతి ఆలయం దగ్గరే ఉంటుందన్నమాట. సో గణపతి దేవాలయం దగ్గర పాలధార పంచదార ఉంటుంది. సో జస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట. సో ఇలా దిగాలన్నమాట మనం, కొన్ని మెట్లు దిగుతూ ఉంటే. సో కొన్ని మనకి ఇట్లా కోయిదారులు ఉంటారు. సో అమ్మ నీ మొహంలో లక్ష్మీ కళ ఉంటుంది చెప్పించుకోండి అంటారు, నాకేదొద్దన్నాను. అలా కాసేపు ఇట్లాంటి షూట్ అనమాట, చాలా బాగుంది. ఫోన్లో తీసే కన్నా లైవ్లో చూడడం ఇంకా చాలా బాగుంది.
సో ఇది వచ్చేసి పాలధార పంచదార అనమాట వాటర్ ఫాల్స్. సో అలా కొన్ని వాటర్ అయితే బాటిల్లో పట్టుకొని ఇంటికైతే తీసుకొచ్చాను. సో చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా వచ్చేసి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి. సో నేనైతే బీభత్సంగా ఎంజాయ్ చేశాను, చూశారు కదా. సో ఇంకా అయితే ఎండ్ వరకు అయితే చూడండి, ఇంకా నాగార్జున సాగర్ ఉంది, ఎత్తిపోతలు అయితే ఉంది. సో డోంట్ మిస్, ఎండ్ వరకు అయితే చూడండి. సో అందరికీ అంటే ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే, ఇక్కడ వచ్చేసి జగద్గురు ఆది శంకరాచార్యులు ఈ ప్రదేశంలో వచ్చేసి తపస్సు చేశారనమాట పాలధార పంచదారలో. సో ఇది వచ్చేసి ఇంకా అయిపోయింది, ఇంకా పైకి వెళ్ళిపోదాము. సో పైకి వెళ్ళిపోయి సో కశ్యపలా ఫొటోస్ దిగేసి సో పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట వ్యూ. సో పైనుంచి కెమెరా కొంచెం కిందకి పెట్టాను ఫోను. సో ఎక్కి అలసిపోయి అన్నా. నెక్స్ట్ అయితే సో డ్రైవ్ టు నాగార్జున సాగర్. సో డ్యామ్ ప్రాజెక్ట్ అనమాట. సో ప్రాజెక్ట్ వచ్చేసి అన్ని గేట్స్ ఓపెన్ అయి ఉన్నాయి అని అనుకున్నా, బట్ ఓన్లీ 10 గేట్స్ మాత్రమే ఓపెన్ అయి ఉన్నాయి. బట్ ఈ లోపల ఆకలేసింది అనమాట. సో నాగార్జున సాగర్ వెళ్ళే ముందు సో ఫస్ట్ అయితే థమ్సప్ వాటర్ అలానే వెజ్ మంచూరియా ఆర్డర్ చేసాము. సో దర్శనం చేసుకున్న తర్వాత నువ్వు నాన్ వెజ్ ఇంటికి వచ్చిన వరకు సో ఓన్లీ వెజిటేరియన్ అనమాట. సో చాలా అంటే టేస్ట్ చేశాను, అది ఎంత చెత్తగా ఉందంటే అసలు మాటల్లో వర్ణించలేను, అంత చెత్తగా ఉందన్నమాట. సో చాలా హట్ అయ్యాను. నెక్స్ట్ అయితే సోడా తాగి నాగార్జున సాగర్కి అయితే వచ్చేసాను. సో నాగార్జున సాగర్లో ఆ వాతావరణం కానీ ఆ గాలి కానీ అబ్బాబ్బాబ్బా మామూలుగా లేదు. కొన్ని గేట్స్ ఓపెన్ చేయలేదు బట్ కొన్ని గేట్స్ మాత్రమే ఓపెన్ చేశారు. ఒకసారి కొంచెం దగ్గరికి వెళ్దాం. సో మామూలుగా వీడియో తీస్తుంటే నాకు ఒక షార్ట్ అయితే ఇట్లా దొరికింది, బట్ ఇంటికి వెళ్ళిన దాకా నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ మనం సో గుంటూరు వెళ్ళి ఇంటికి వెళ్ళి అలా ప్రసాదం దేవుడి దగ్గర పెట్టిన దాకా నో నాన్ వెజ్ ఓన్లీ వెజిటేరియన్. సో మనం అసలే అడ్వెంచర్ ఎక్కువగా చేస్తాం కాబట్టి కాసేపు కిందకు దిగాను. సో మీరు కూడా ఇదైతే ట్రై చేయకండి. నేనేదో ఆతృత కొంది దిగాను బట్ కొంచెం అంటే నేను మరీ అంత లోతుకు పోలేదు, జస్ట్ ఎడ్జ్లోనే ఉన్నాను. సో మీరు డోంట్ ట్రై. నెక్స్ట్ అయితే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాను. సో చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి కోతులు కూడా భలే ఉంటాయి, అసలు మామూలుగా ఉండవు కోతులు. సో అది చూసుకోండి. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయితే అసలు మొత్తం అవన్నీ అసలు అన్నీ కలిసి వచ్చినాయి, అసలు ఏది ప్లాన్డ్ కాదు. సో అన్నీ ప్లాన్డ్ చేసుకుంటే ఒకలా ఉంటుంది, వితౌట్ ప్లానింగ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. వితౌట్ ప్లానింగ్ వెళ్తేనే ఆ కిక్కే వేరప్ప. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం అండ్ ఒక లైక్ అండ్ షేర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బాయ్.